హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. నేను మీ శివలక్ష్మి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి కజ్జికాయలు అండి. ఇవి ఇది రాయలసీమలో ఎక్కువగా ట్రెడిషనల్గా కుక్ చేసుకునే స్వీట్. ఇది మంచి అకేషన్ ఏదైనా ఉందంటే ఈ స్వీట్ కంపల్సరీగా కుక్ చేస్తారు అక్కడ. అది ఎలా తయారు చేయాలో మొత్తం క్లియర్గా చూపిస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. కావలసిన పదార్థాలు పప్పులు, పుట్నాలు అంటారు, వేపిన శనగపప్పు అంటారు. నెక్స్ట్ బెల్లం అండి, బెల్లం బదులు మరి షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాలుకలు, ఇలాచి అంటారు కదా అది. నెక్స్ట్ డ్రై కోకోనట్ అండి, ఎండు కొబ్బరి పొడి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్. ముందుగా మనం 1 కేజీ పప్పులు తీసుకుంటే 1 కేజీ బెల్లం తీసుకోవాలండి. ఈ రెండు వాటిని కూడా మనం మొత్తం అంతా కూడా పౌడర్ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ యాలుకలు, కొంచెం షుగర్ మిక్సీలో పౌడర్ చేసుకొని, ఫైన్ పౌడర్ చేసుకొని మనం కావాల్సినంత ఫ్లేవర్కి సరిపడగా యాడ్ చేసుకుంటాం. స్వీట్ అన్నది 1 కేజీ వేపిన శనగపప్పు ఉంటే 1 కేజీ బెల్లం అండి. మీరు బెల్లం బదులుగా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రెండు రకాల టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి అండి. ఇలాగా సన్నగా ఫైన్గా కోరుకోవాలన్నమాట. ఇలాగా చేసుకున్నది ఒక, నేను వచ్చేసి 1.5 కేజీ వేపిన శనగపప్పు తీసుకున్నాను. సో 1.5 కేజీ బెల్లంకి 1-3 ఎండు కొబ్బరి వరకు సరిపోతుంది. ఒకవేళ మీరు ఫ్లేవర్ కానీ తక్కువ కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కనుక మీరు తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఇలాగ అన్నీ కలిపేసి ఉంచుకుంటే, ఇందులో మెయిన్ మనం కలిపింది వేపిన శనగపప్పు, బెల్లం, యాలుకలు, నెక్స్ట్ ఎండు కొబ్బరి. ఇట్లా అన్నిటినీ మనము ఇలాగ పౌడర్లా చేసుకొని కలుపు ఉంచుకున్న పొడి ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా స్టోర్ ఉంచుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కజ్జికాయలు అన్నవి తయారు చేసి ఉంచుకోవచ్చు. ఇది నిల్వ కూడా ఉంటుంది, లైక్ సున్నుండ పొడి అలా చేస్తాం కదా, అలాగనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. మనం కజ్జికాయలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఇలా పిండిని తయారు చేసి ఉంచుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి తెల్ల గోధుమ పిండి అండి. రాయలసీమలో దొరుకుతుంది ఇది. లేదంటే మీరు మైదా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే బొబ్బట్లకు యూజ్ చేసే రవ్వ ఏదైతే ఉంటుందో అది కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ముందుగా ఈ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము పూరీల పిండిలాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని అంతటినీ బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ మనము మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. దీని మీద ఒక తడి బట్టని వేసుకొని 1/2 అవర్ నుంచి 1 అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా తయారు చేసుకున్న దాని నుంచి చిన్న చిన్న ఉండల్లాగా, అంటే పూరి చేసుకునే దానికన్నా కూడా బాగా చిన్నవి ఇలాగ తీసుకోవాలన్నమాట. చిన్న చిన్న బాల్స్లా తీసుకొని మనం ఒత్తుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వీటిలన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు ఇలా క్లాత్ కవర్ చేసుకుంటూ మనకు కావాల్సిన ఎన్నైతే కావాలో అప్పుడు అన్ని మాత్రమే తీసుకొని మనం పూరిలాగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. తడి ఆరిపోతే రేకు రుద్దుకోవడం కానీ కజ్జికాయలు అలాగ అంటుకోవడం కానీ అంత బాగా అనిపించదు. చూస్తున్నారు కదా, ఇలాగ రేకు రుద్దుకున్న తర్వాత, పూరిలా రుద్దుకున్న తర్వాత దాన్ని తడి క్లాత్ మీద మాత్రమే వేయాలి. తడి క్లాత్ మీద ఏదైతే వేసుంటామో అటువైపు మాత్రమే ఈ పౌడర్ని మనం దాంట్లో సరిపడగా వేసుకొని ఇలాగ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి వేపిన శనగపప్పు, అదే పప్పులు అంటారు కదా, వాటితో తీసుకున్నాను. లేదంటే మీరు నువ్వుపప్పు చిమిలితో చేయొచ్చు, ఎండు కొబ్బరి కజ్జికాయలు అంటారు, ఎండు కొబ్బరిని పంచదారతో కూడా చేస్తారన్నమాట, అలా కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగ వెట్ క్లాత్ మీద ఎటువైపు అయితే ఉందో ఆ సైడ్ మాత్రమే మనం దాన్ని తీసుకొని ఆ తడిగా ఉన్న వైపును మాత్రమే మనము ఆ పౌడర్ అన్నది ఫిల్ చేసుకోవాలి. తడి వైపున ఉన్న మా సైడ్ పౌడర్ ఫిల్ చేసుకోవాలి, అప్పుడే ఆ పౌడర్ అన్నది బయటికి రాకుండా నీట్గా ఆ రేక్ అన్నది కూడా క్లోజ్ అవుతుంది, అంటుకుంటుంది అన్నమాట. పాత వాళ్ళైతే ఇంకా కొంచెం బాగా డిజైన్ కింద కూడా అలాగ అల్లేవాళ్ళు, ఇప్పుడైతే మామూలుగా అంత అవసరం లేదని చెప్పేసి నార్మల్గా బయట మీకు కజ్జికాయల మేకర్స్ కూడా దొరుకుతాయి, ఆ టైప్లోనే ఇప్పుడంతా కూడా జనరల్గా చేస్తున్నారు. చూస్తున్నారు కదా, అలాగా
ప్రెస్ చేసుకొని మనకు కావాల్సిన కజ్జికాయలు తయారు చేసుకోవచ్చు. మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను, కజ్జికాయలది మేకర్ అంటారు కదా అది. అలాగని మీరు ఎక్కువగా మీరు తయారు చేసుకొని అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవాలనుకుంటే మాత్రం అవ్వదండి. లిమిటెడ్గా ఒక 15-20 చేసిన లోపల మీరు ఒక సైడ్ చేస్తుంటే ఇంకొక సైడ్ ఫ్రై చేసుకునేలా ఉండాలి. అలాగే ఆయిల్ కూడా మీడియం హీట్ అవ్వాలి, ఎక్కువగా కూడా హీట్ అవ్వకూడదు. చూస్తున్నారు కదా, ఇలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇవి ఎక్కువసేపు కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ పైన లేయర్ అలాగా లైట్ కలర్ వచ్చేలాగా ఫ్రై అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మంచి వేడివేడిగా కజ్జికాయలు అనేవి రెడీ అయిపోయినాయి. కజ్జికాయలు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ కూడా నేను తర్వాత వచ్చే వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇలాగ మొత్తం నూనె అంతా వాష్ చేసుకొని మనం తయారు చేసుకున్న కజ్జికాయలని పక్కన పెట్టేసుకోవడమే. ఆ తర్వాత మనము ఈ కజ్జికాయలన్నింటినీ కూడా వేడంతా చల్లారిపోయిన తర్వాత ఇలాగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి ఉంచుకున్నట్లయితే 1 మంత్ అయినా సరే అస్సలు పాడవు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో నెయ్యి వేసుకొని తిన్నట్లయితే సూపర్ ఉంటుంది. కొంతమంది పాలు కూడా యాడ్ చేసుకొని తింటారు. చాలా చాలా బాగుంటాయండి. ఇంకా పాత వాళ్ళు అయితే పెద్ద పెద్ద కజ్జికాయలు చేసేవాళ్ళు, ఇప్పుడు అంత స్వీట్ ఎవరూ తినట్లేదు. చూస్తున్నారు కదా, చాలా చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కజ్జికాయలు అనేవి రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. బాయ్ బాయ్.